ప్రైజ్ అలాడ్ వైజ్ ఉమెన్ సీజన్ టూ కార్యక్రమము ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో నందు జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఆరు అనే అంశంపై వంద మంది గొప్ప మహిళా దైవజనులు వంద రోజులు మన జీవితాలు ఆత్మీయంగా బలపరచులాగున వాక్య సందేశమును అందించెదరు వైస్ ఉమెన్ సీజన్ టూ కార్యక్రమము ప్రతిరోజు సాయంకాలము ఆరు గంటల ముప్పై నిమిషాలకు నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియోనందు ప్రసారం చేయబడును ఇచ్చి కార్యక్రమంలో ప్రార్థన పూర్వకముగా పాల్గొనగలరు వినండి వినిపించండి ప్రభు ప్రభుయేసుని మహిమపరచండి స్టే ట్యూన్ స్వరం ప్రైజ్అలాడ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఎవరెన్ వాసా జాన్సన్ అయ్యగారి గారి యొక్క జీవిత ప్రయాణము వారి యొక్క అనుభవము పరిచర్య నిమిత్తము వారికి ఉన్నటువంటి ఆసక్తి మీ అందరితో తృప్తంగా పంచుకోవటానికి ఆశపడుచున్నాము సిఎస్ఐ కరీంనగర్ డైసిస్లో ముప్పై తొమ్మిది సంవత్సరాల సేవ పరిచర్యను జరిగించినటువంటి రెవరెన్ వాసా జాన్సన్ గారి దర్శనము నిదర్శనము మరియు వారి చివరి కోరికను కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రతి స్థలమునకు సువార్తను చేరవేయుటకు ప్రకటించుటకు నీశ్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో వారి జ్ఞాపకముగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అతి తక్కువ సమయంలో రెండు వందల ఐదు దేశాలలో ఏడు లక్షలకు పైగా శ్రోతలను కలిగి ఉంది నిత్యము సువార్త పరిచర్యలో కొనసాగించబడుతుంది రేడియో నందు ఆత్మీయమైన ప్రసంగాలు అద్భుతమైన సాక్ష్యాలు ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధనలు ప్రత్యేకమైన టాక్ షోస్ బైబిల్ స్టడీస్ చిన్నపిల్లల కొరకు మహిళల కొరకు ప్రత్యేకమైన కార్యక్రమాలు మరి ముఖ్యముగా ఉజీవ భరితమైన పాటలు మరియు అనేకమైన కార్యక్రమాలు మన నీస్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ద్వారా జరిగించబడుచున్నవి ఈ కార్యక్రమాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనునిత్యము ఆత్మీయ మేలులు పొందుకునేలాగున ప్రపంచ నలుమూలల అనేక మాధ్యమాల ద్వారా అందించడం జరుగుతుంది ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ఉద్దేశము ప్రతి సువార్థికుడు ప్రతి సువార్థికురాలు దేవుని సువార్థ పరిచర్య కొరకు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటం వినండి వినిపించండి ప్రభు ఈసుని మహిమపరచండి ప్రైజ్ ద లాట్ దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ ఛాయము మూడవ వచనం చదువుకుందాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు ప్రార్థన అంశములను చేసుకుందుము మొదటిగా జ్ఞానవంతురాలు తన గృహమును సంఘమును దేశమును కట్టుకొనుటకు కావలసిన తగిన జ్ఞానమును దేవుడు దయచేయులాగున ప్రార్థింతుము స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించులాగున ప్రార్థించుదము స్త్రీలు ప్రభు పరిచర్యలో బలముగా వాడబడులాగున మరియు అనేక ఆత్మలను ప్రభు కోసం సంపాదించులాగున ప్రార్థితుము ప్రస్తుత కాలములో ప్రపంచ మానవాలు ఎదుర్కొంటున్న కోవిడ్ నైన్టీన్ నుండి విడుదల కొరకు ప్రార్థించుదము ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యము అధిగమించుటకు కావాల్సిన సహాయము కొరకు ప్రార్థించుదము ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిగా అంగీకరించి తమ హృదయములలో క్రీస్తును కలిగి జీవించుటకు మరియు రెండవ రాకడ కొరకు ప్రార్థన చేయుదము వాయిస్ ఉమెన్ సెషన్ టూ కార్యక్రమం కొరకు ఇందులో ప్రసంగిస్తున్న ప్రతి దైవజనురాలు కొరకు మరియు నీ స్వరం ద్వారా జరిగింపబడుచున్న పరిచర్యల కొరకు ప్రార్థన విజ్ఞాపనన్నిటి కొరకు ప్రార్థించగా అటు ప్రార్థనలో మనమందరమును ఏకీభవించుదము ప్రార్థించుకుందము పరిశుద్ర గొప్పదేవ కనికర్మగల మా సర్వశక్తి సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన కాలం అంతయ్యో నా తండ్రి నీ కృప కాపుదలలో మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇటీ దినం చూడలేక ఎంతో మంది ప్రభా నీ అందు నిద్రించినారు వారందరిలో మేము శ్రేష్ఠులమేమి కాదు కానీ నీ ఉచితమైన కృప ద్వారా నీ ప్రణాళిక ద్వారా మమ్మల్ని ఇంత మట్టి కూడా సజీవుల లెక్కలోంచుకున్న గొప్ప దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మరి నా తండ్రి మరొకసారి నీ స్వరం అనే కార్యక్రమం ద్వారా తండ్రి నిన్ను ప్రార్థించటకు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా మరి ప్రాముఖ్యంగా ఇటు సమయం నా స్త్రీల గురించి నీకు మొరపెట్టుకుంటున్నాం తండ్రి నైనా నీ వాక్యం సెలవిస్తున్న విధముగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని నన్న వాక్యం ద్వారా ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో నైనా జ్ఞానవంతురాలైన స్త్రీలు ప్రభా తమ గృహమును సంఘమును తండ్రి దేశమును కట్టుకొనుటకు కావలసిన తగిన జ్ఞానమును నీవు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మరి నేటి సమాజంలో స్త్రీలు కూడా అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధించడానికి తండ్రి నాయన మీకు ప్రార్థిస్తున్నాం నాయన మరి స్త్రీలు కూడా ప్రభాని పరిచర్యలో బలంగా వాడబడడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మల భారము కలిగిన ఆయన అనేకమైన ఆత్మలను సంపాదించుకునడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మరి ప్రస్తుత కాలంలో మరి ప్రభు మానవాళి ఎదుర్కొంటున్న కోవిడ్ నైన్టీన్ నుండి విడుదల కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి మరి తండ్రి ప్రపంచ దేశాలన్నీ తండ్రి నైనా ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యాన్ని ప్రభా అధిగమించడానికి నీ సహాయమును మాకు దయచేయమని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రజలందరూ కూడా మరి నా తండ్రి యేసుక్రీస్తును నిజమైన లోక రక్షకునిగా తండ్రి అంగీకరించి నైనా తమ హృదయాలలో క్రీస్తుని కలిగి జీవించడానికి తండ్రి నీ కృపం దయచేయండి మరి రెండవ కొరకు ప్రార్థన పూర్వకముగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడే విధముగా నా తండ్రి నీ కృపను సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఇదిగో తండ్రి వాయిస్ ఉమెన్ సీజన్ టూ కార్యక్రమం తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఇదిగో నాయన ఇందులో ప్రసంగించిన ప్రతి ఒక్క దైవజనరాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నీ స్వరం ద్వారా జరిగింపబడిచిన పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నీ స్వరం కార్యక్రమాన్ని తండ్రి నీ సేవలో ఇంకను బలముగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కార్యక్రమం ద్వారా ప్రసారమవుతున్న ప్రతి ఒక్క వాక్యాలను కూడా ప్రజలందరూ కూడా అంగీకరించి తండ్రి క్రీస్తును నిజమైన లోకరక్షకుడుగా అంగీకరించడానికి నీ కృపను సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ స్వరం తండ్రి నాయన కార్యక్రమాన్ని ఇంకను నీవు బలముగా వాడుకొనుమని ఈ లోకమంత తండ్రి నీ స్వార్థ పరిచయం ప్రకటించడానికి తండ్రి నాయన నీ స్వర కార్యక్రమాన్ని నీవు బలంగా వాడుకొనుమని ప్రార్థిస్తున్నాం నాయన మరి తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలను తండ్రి నీవు అంగీకరించమని ఏసుక్రీస్తు నామంని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ డ్ నేతి వాయిస్ ఉమెన్ సీజన్ టూ కార్యక్రమం నందు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తునామంలో శుభములు మహిళా దైవజనులకు వాక్య సందేశము అందించుటకు వారిని బలపరచుటకు గాను వాయిస్ ఉమెన్ అనే ప్రత్యేకమైన కార్యక్రమమును నీ స్వరం రేడియో ద్వారా ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో వంద మంది మహిళా దైవజనులు వంద రోజులు ప్రసంగించెదరు నీ స్వరం ద్వారా జరిగే ప్రతి ఒక్క కార్యక్రమము గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా నంబర్ నైన్ వన్ డబల్ జీరో డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ సిక్స్ వినండి వినిపించండి ప్రభుయేసుని మహిమపరచండి గాడ్ బ్లెస్ యు ఆల్ నేటి వైస్ ఉమెన్ కార్యక్రమం నందు యాభై రెండవ రోజు వర్తమానికులుగా మిసెస్ ఆంజలీనా క్లెమెన్ గారు ఏర్పాటు చేయబడినారు వారికి నీస్వరం పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియజేయచున్నాము మిసెస్ ఆంజలీనా క్లెమెన్ గారు హైదరాబాద్ ప్రాంతంలో సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీగా ప్రభు పరిచర్యను ఈ సమయంలో మిసెస్ ఆంజలినా క్లెమెన్ గారు వాక్య సందేశం అందించారు నీ స్వరం శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములు తెలుపుకుంటున్నాను వైజ్ విమెన్ సీజన్ టూ ఆన్లైన్ రేడియో కార్యక్రమం ద్వారా సందేశాన్ని ఇచ్చుటకు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు దేవాది దేవునికి వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను అదేవిధంగా నీ స్వరం యాజమాన్యానికి వారు చేస్తున్న గొప్ప పరిచర్య కొరకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా బైబిల్లో ఉన్న విమెన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశాన్ని కలుగు చేసినందుకు మరి ఈ మెసేజ్ పంచుకుంటకు అవకాశాన్ని ఇచ్చిన నీ స్వరం యాజమాన్యానికి శిబా పాశ్రమ్మకు నా కృతజ్ఞతాస్థుతులు అభినందనలు తెలుపుకుంటున్నాను మరి సందేశాన్ని పంచుకోకముందు ప్రార్థన చేసుకుందాం ఆశీర్వాదములకు మూలకర్తవగుప్రభ పరిశుద్ధ లేఖనములు మా బోధ కొరకు ప్రేరేపించుతేవి కదా మేము వాటిని విని చదివి ధ్యానించి ఆంతర్యంలో ఆకలింపు చేసుకుని నీ పరిశుద్ధ వాక్యము బలపరచబడినట్లును నిత్య జీవము కొరకైన నిరీక్షణ ఎందు వేరుపారి గట్టిగా హత్తుకొని ఉండగలుగునట్లు మాకు సహాయం చేయమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఎల్లప్పుడూ జీవించు పరిపాలించు ఉండునట్లు మాకు అనుగ్రహించబడిన మా రక్షకుడైన ఏసుక్రీస్తు ద్వారా వినయంతో వేడుకొంచున్నాను తండ్రి ఆ వైస్ వైజ్ విమెన్ సీజన్ టూ కొరకు ఏర్పాటు చేయబడిన థీమ్ వర్స్ సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనమును ఒకసారి చదువుకుందాం జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును స్నేహితులారా ఏది సత్యమైనదో ఏది యోగ్యమైనదో ఏది న్యాయమైనదో గ్రహించే వివేకం అవగాహన కలిగి ఉండటమే జ్ఞానం ఈ జ్ఞానం నుంచి మాత్రమే లభిస్తుంది ఎవరు దేవుని దేవునిలో భయభక్తులు కలిగి ఆయనకు విధేలై ఉంటారో దేవుడు వారికి మాత్రాన్ని ఈ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు మరి ఈ సమయంలో నేను ముగ్గురు ధైర్యశాలులైన జ్ఞాన వివేకములు కలిగిన స్త్రీల గురించి మీతో పంచుకుంటానికి ఆశపడుతున్నాను వ్యూహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు భార్య అయిన మరియయు మరియయు ఏసు శిలువ యొద్ద నిలుచుండిరి అని చదువుకున్నాం మరియ అంటే చేదు అని అర్థం హిబ్రూ భాషలో ఈ పదమునకు మిర్యాము అని గ్రీక్ భాషలో మరియా అని పిలుస్తారు మరియా అంటే చేదు అని మనం చెప్పుకున్న యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వీరి జీవితాలు మాత్రం ఎంతో మధురాతి మధురంగా మనకు కనిపిస్తాయి రెండు వేల సంవత్సరంలో పూర్వం ఈ ముగ్గురు ధైర్యవంతులైన మహిళలు సుమారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏసు క్రీస్తు ఆ సిలువ దగ్గర ఆ సిలువ నీడలో నిలుచున్నట్లు మనము సువార్త పాఠ్య భాగంలో చదువుకుంటాం ఈ ముగ్గురు స్త్రీలు కావటం అంతేకాకుండా వీరి ముగ్గురు పేర్లు మరేలు కావటం విశేషం గమనార్హం మరి క్రీస్తు శిలువ దగ్గర ప్రత్యక్షంగా ఉండే ఈ గొప్ప భాగ్యం దేవుడు ఈ స్త్రీలకు అనుగ్రహించాడు మరి ఈ స్త్రీల యొక్క ధైర్యాన్ని పరిశీలిస్తే వీరు సిలువ చెంత నిలుచుండి అటు రోమా ప్రభుత్వంనకు ఇటు యూధ నాయకులకు భయపడక ఏసు క్రీస్తు ఎడల తమ ప్రేమను వ్యక్తపరచుకుని ధైర్యశాలులుగా మనం వీరిని చిత్రీకరించవచ్చు మరి సమయంలో వీరి గురించి తెలుసుకోవటం ఎంతో ఆశీర్వాదం మొట్టమొదట ఏసు తల్లి అయిన మరియ గురించి ధ్యానించుకుందాం ఈమెకున్న గొప్ప విశ్వాసం కారణంగా పవల్ అనే దైవజనుడు ఈమెను విశ్వాసం మరియా అని పిలిచారు మరి సిలువ చెంత శిలువ నీడలో నిలుచున్న మొట్టమొదటి మహిళ ఏసు తల్లి అయిన మరియా దేవుని దయను పొందిన మాతృమూర్తిమే ఒకవైపు ఏసుని గర్భంలో మోస్తూ మరొక వైపు లోకల నిందలను భరిస్తూ దేవుణ్ణి నిత్యం ప్రేమించి విశ్వసించిన తల్లి మరియా ఈమె జీవితమంత విశ్వాసంతో నిండి ఉండటం గమనార్హం యాకోబు భక్తుడు చెప్పినట్లు మరియలో దైవిక విశ్వాసం ఉంది ఈ విశ్వాసం ద్వారానే ఆమె తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు సాధించగలిగింది త్రిత్వము అనే మూడు అక్షరాల మాట బైబిల్లో మనకు కనిపించదు కానీ త్రియేక దేవుని గూర్చి బైబిల్లో అనేక పర్యాయములు మనము చదవగలం మరియా తండ్రియందు కుమారుని ఎందు పరిశుద్ధాత్మయందు ఎంతో విశ్వాసం ఉంచింది మరి మొట్టమొదట ఆమె తండ్రి ఎందు ఉంచటం ద్వారా నుంచి ఏ విధమైన దయను కృపను పొందిందో మనం లూకాసువార్త ఒకటో అధ్యాయము ముప్పై వచనంలో మనము గమనించవచ్చు కన్యక మరియ గర్భం ధరించి కుమారుని కనును అని ప్రవక్త యేసు క్రీస్తు జననాన్ని గురించి ప్రవర్తించ ప్రవచించారు మరి క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యహోవా దేవుడు మరియాను కన్యకను కరుణించి యేసు అను లోక లక్షకుడు ఆమె గర్భంలో జన్మించలాగన చేసి తన మహిమను బయలుపరుచుకున్నారు మరియా దేవుని కృపను పొందుటకు కారణం ఆమె అచంచల విశ్వాసమే ఈ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట సాధ్యమని హెబ్రి గంధకర్త ఉద్బోధించాడు రెండవదిగా ఆమె కుమారుని ఎందు విశ్వాసం ఉంచటం మనము యోహాను సువార్త రెండవ అధ్యాయం మూడవ వచనంలో గమనిస్తాం కానా వివాహంలో ద్రాక్షారసం కొరత ఏర్పడినప్పుడు ఆ కొరత తీర్చమని తన కుమారుణ్ణి కోరింది ఆ కుమారుని ఎడల ఆమెకున్న విశ్వాసానికి ఇది గొప్ప తార్కాణం మరియా తన కుమారుని ఎందు విశ్వాసం ఉంచడమే కాదు ఆయనను ప్రభువుగా కూడా అంగీకరించింది ఆయనకు జన్మనిచ్చిన తల్లి అయినప్పటికీ ఆమె ఎప్పుడు ఆ విషయాన్ని ఆసరాగా తీసుకోలేదు ఆమె గర్భంలో పుట్టిన యేసు సాక్షాత్తు దేవుడని ఆ కార్యం పరిశుద్ధాత్మ ద్వారా కలిగినదని ఆమె ఎన్నడూ కూడా విస్మరించలేదు అందుచేత మరియా ఎప్పుడు ఆయనను ఒక ప్రభువుగా పరిగణించి ఆయన శిష్యురాలిగా వ్యవహరించటం మనము గమనిస్తాం యేసు తనయుడని రక్షణ ప్రసాదించుటకు వచ్చిన లోకరక్షకుడని ఆయన మానవాళి రక్షణార్థం శిలువపై చనిపోతాడని యేసు జన్మించినప్పుడే మరియకు తెలుసు తర్వాత శిలువ దగ్గర ఆమె హృదయంలోనికి ఖడ్గము దూసుకొనిపోయినప్పటికీ ఆమె హృదయం బ్రద్దలవుతున్నప్పటికీ ఎంతో డిగ్నిఫైడ్గా సిలువ చెంతని నిలబడి ఉండటం మనం చూస్తాం అక్కడ ఆ సమయంలో ఆ విధంగా ఉండటం సామాన్యమైన విషయం కాదు కానీ నేను అనుకుంటాను సిలువ ద్వారా సిలువ చెంత నిలవబడి ఆ యొక్క శిల్వ ద్వారా ఆమె పొందగలిగిన ఆ శక్తితోనే మరియ మరి మిగతా మరియలు కూడా ఆ యొక్క స్ట్రెంగ్త్ను వాళ్ళు పొందగడిగి ఉండొచ్చు అని నేను అనుకుంటాను మరి మూడవ విషయంగా పరిశుద్ధాత్మయందు ఆమె ఉంచిన విశ్వాసము మనకు లూకాసువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మనకు కనిపిస్తుంది గేబ్రియల్ దూత మరి ప్రత్యక్షమై లోకరక్షకుడు పరిశుద్ధాత్మ శక్తి చేత తన గర్భంలో ఉద్భవించబోచున్నాడని చెప్పినప్పుడు ఆమె ఎంతో కలత చెందింది ఇది ఎలా సాధ్యం అని ఆమె అనుమానించి కూడా ఉండవచ్చు కానీ గెబ్రియెల్ దూత ఇచ్చిన సమాధానాన్ని ఆమె విశ్వసించింది ఇదిగో నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగును నాకు జరుగునుగా కానీ బదులిచ్చింది అంటే ఆమె రక్షకునికి తల్లిగా ఉండుటకు ముందే ఎంపిక చేయబడింది ఈ కార్యం ద్వారా ఆమె పరిశుద్ధాత్మునియందు తన సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచింది మరి అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం గమనిస్తే వీరందరూ వారితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించుచుండిరి అని వ్రాయబడింది ఏసు ప్రభువు పరమునకెత్తబడిన తర్వాత మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు కనిపెట్టిన నూట ఇరవై మంది శిష్యులలో మరియ ఒకరిగా ఎంచబడుతుంది ఇక్కడ యేసు తల్లిగా కాక ఆయనను రక్షకునిగా స్వీకరించి ఆయన రెండవ రాకడకు ఎదురు చూసే వ్యక్తిగా ఆమెను ఇక్కడ మనం చూడగలం మరియకు ఇంతట అపారమైన అమూల్యమైన విశ్వాసం ఎక్కడి నుండి లభ్యమైంది వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది మనం రోమియోలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనంలో గమనించవచ్చు కనుక మరియ వినుటలో సిద్ధహస్తురాలు అని మనకు విదితం అవుతుంది మరియవలే మనం కూడా తండ్రియందు కుమారుని ఎందు విశ్వాసం ఉంచి విశ్వాసులముగా పొందుటకు ప్రయత్నిద్దాం నెక్స్ట్ మనము నిరీక్షణ మరియ గురించి ధ్యానించుకుందాం ఈమె భార్య అయిన మర్య నిరీక్షణ అంటే ఆశించిన దాని కొరకు కనిపెట్టుట క్రైస్తవ గుణములలో ఒక ముఖ్యమైన గుణము నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును అని అపోస్తలుడైన పౌలు ఉద్భవించాడు ఈ మూడు క్రైస్తవ సంఘ జీవితానికి వ్యక్తిగతంగా విశ్వాసికి ఎంతో ప్రాముఖ్యమైనవి నిరీక్షణ అంటే మంచి మేలు కలుగునని నిశ్చయంతో కూడిన ఆశయే ఉన్నది ఇది కేవలము విశ్వాస సంబంధమైనది నిరీక్షణను మనం ఆశాభావం అని కూడా చెప్పుకోవచ్చు దేవుడు తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడని ఎదురు చూడటమే ఆశాభావం ఇది క్రైస్తవ జీవితంలో ఒక ప్రధానమైన విషయం ఎందుకనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమే అని రూమిలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములలో మనం గమనించవచ్చు మరి ఈ మర్యను యోహాను సువార్థికుడు క్లోపా భార్య అని లూకా భక్తుడు వేరొక మర్యని వ్రాశారు ఎవరు ఏమని సంబోధించినా ఈమె దేనిని నిరీక్షించిందో ఆ నిరీక్షణ ఎంతో శ్రేష్టమైనది ఈ మరియ మూడు ప్రదేశాలలో మనకు కనిపిస్తుంది ఒకటి సిలువ చెంత రెండు సమాధి వద్ద మూడు ఏసు పునరుద్ధానమ్మ దినమున ఈ మూడు కూడా అతి ప్రాముఖ్యమైన సంఘటనలు ఈ అతి ప్రాముఖ్యమైన ప్రదేశాలలో మహిళగా భార్య ఉండటం గొప్ప విశేషం పై మూడు ప్రదేశాలను గూర్చి మనం కొంచెం ధ్యానిద్దాం మొదటిగా సిలువ నీడలో నిరీక్షణ ఈ వాక్యం మనకు యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఐదులో మనం చదవచ్చు క్లోపా భార్య అయిన మరియా అను యోహాను సువార్థికుడు రాశాడు ఇక్కడ ప్రస్తావించబడిన క్లోపా యేసుతో ఎంఐ మార్గంలో నడిచిన క్లయోపా ఒకడేనని నూతన నిబంధన పండితులు అభిప్రాయపడుతున్నారు దీన్ని బట్టి చూస్తే వీరి కుటుంబం ప్రభుత్వ గొప్ప పరిచయం కలిగిన కుటుంబంగా మనం భావించవచ్చు ఈ భార్యాభర్తలు దేవుని భయభక్తులు గలవారని ఆయన శక్తిని ఆశ్రయించిన ఆదర్శవంతులని మనకు విదితమవుతుంది శిలువ నీడలో నిరీక్షణ కలిగి ఉండటం అతి ప్రమాదంతో కూడిన పని ఆ పరిస్థితులలో ఎందుకంటే సిలువ చుట్టూరా శత్రువులు గుమికూడున్నారు మరి కల్వరంతా కూడా అపహాసకులతో నిండి ఉంది రోమా సైనికులతో ఖడ్గములతో బాకులతో మారణాయుధములతో గొల్గోత అంతా కూడా ఆవరింపబడింది అయినా ఈ మరియ ఎంతో ధైర్యంతో ఏసు సిలువ చెంత నిరీక్షణ కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయం ఇది అందరికీ సాధ్యమైన విషయం కాదండి ఇది కొందరికి మాత్రమే సాధ్యపడే విషయం ఆ కొందరిలో క్లోప భార్య ఉండటం దేవుని కృప శిలువ చెంత నిరీక్షించటంటే ఆయన పునరుద్ధానంను నిరీక్షించుటతో సమానం నేను నాడు తిరిగి లేస్తానని యేసు ముందుగానే ప్రస్తావించాడు దానిని పురస్కరించుకొని ఈ మహిళ శిలువ చెంత నిలిచుండి అక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా కన్నులకు కట్టినట్టుగా ఇతరులకు వివరించగలిగిన శక్తి కలిగింది ఈ మరియా రెండవదిగా ఆమె శిలువ సమాధి వెలుప సమాధి వెలుపల నిరీక్షణ మగ్ధలేనే మరియూ వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి అని దేవుని వాక్యం మనకు మత్తై సువార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై ఒకటవ వచనంలో మనకు తెలుస్తుంది క్లోప భార్య అయిన మరియ శిలువ చెంత మాత్రమే కాదు సమాధి చెంత కూడా మనం ఉన్నట్లుగా సువార్త మత్తయ్య కూడా రాశాడు సమాధి తర్వాత ఏమి ఉండదు అని కొందరు భావిస్తారు క్రైస్తవ విశ్వాసం మాత్రము దీనిని ఏ విధంగా కూడా బలపరచదు సమాధి ఆవల ఎంతో ఉందని క్రైస్తవులుగా మనం విశ్వసిస్తాం విశ్వసించిన వారికే ఇది పరిమితం మరి విశ్వసింపని వారికి ఇది చెందదు మరి క్రైస్తవ జీవిత యాత్రలో సమాధి మధ్యలో ఉంది ఈ విషయం మనకు ఇరవై మూడవ దావిద కీర్తన ద్వారా బయలుపడుతుంది మనము వీటిని ఒక సీక్వెన్స్లో చూస్తే పచ్చిక గల చోట్లు శాంతికరమైన జలములు నీతి మార్గములు గాఢాంధకారపు లోయ కృపాక్షేమములు చిరకాలం యహోవా మందిరంలో నివాసం ఈ ఆరు అనుభవాలలో గాఢాంధకారపు లోయ లేదా మరణ ఛాయ మధ్యలో మనకు కనిపిస్తుంది మరణం చివరన లేదండి మరణం మధ్యన ఉంది అంటే మానవ జీవితానికి మరణం చివరి మజిలీ కాదు మరణం ఒక మలుపు అని మరణాంతరం యహో మందిరంలో చిరకాలం మనం నివాసం చేస్తామని ప్రభువాక్యమ్మకు మనకు ప్రబోధిస్తుంది సమాధి ఆవల నిరీక్షణ లేక కొందరు నీరు కారిపోతుంటారు సందేహాలతో సంశయాలతో జీవిస్తూ మరణంను ఆహ్వానించటకు బదులుగా మరణంను ద్వేషిస్తూ మరణం అంటే భయపడుతూ ఎంతోమంది ఉంటారు మరణం ఆశీర్వాదం అని మరిచిపోతుంటారు ఇవన్నీ కూడా మానవ నైజం మరణం తర్వాత మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి అని ప్రశ్నించుకుంటే మరణం తర్వాత మన ప్రభువు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు అందువల్ల మనము నిరీక్షణ కలిగి ఉండాలి మరి మూడవదిగా పునరుద్ధాన నిరీక్షణ వార్త ఇరవై ఎనిమిది ఒకటవ వచనంలో కనిపిస్తుంది విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుని అని వాక్యం సెలవిస్తుంది మరి సిలువ ఎందు నిరీక్షలు లేని వారికి పునరుద్ధానంపై నిరీక్షణ ఏం మాత్రం కూడా కలగదు ఒక విధంగా చెప్పాలంటే నిరీక్షణ శిలువ దగ్గర జన్మించి పునరుద్ధానం దగ్గర వృద్ధి చెందుతుంది ఇక్కడ ప్రస్తావించబడిన వేరొక మరియా లేదా క్లోపభారీ అయిన మరియ ఇట్టి నిరీక్షణ ఉన్న కారణాన ఈమె నిరీక్షణ మరియగా పరిగణించబడింది పునరుద్ధానము క్రైస్తవ నిరీక్షణకు ఒక వెన్నెముక పునరుద్ధానము క్రైస్తవ చరి చరిత్రకు ఒక మకుటము పునరుద్ధానము లేకుంటే సమస్తం కూడా వ్యర్థమే మరి ఇతర మతములలో లేనిది క్రైస్తవ మతములో ఉన్నది పునరుద్ధాన నిరీక్షణ పునరుద్ధానుడైన యేసు తిరిగి రెండవసారి వస్తాడని తీతు భక్తుడు ప్రబోధించాడు దీనినే మనము శుభప్రదమైన నిరీక్షణ అని చెప్పుకుంటాం మరి దేవుని బిడ్డలంగా మనము నిరీక్షణ జీవంతో కూడిన నిరీక్షణ నిశ్చలమైన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ గలవారమై జీవించాలని దేవుని ఆదేశమై ఉంది మరి అట్టి నిరీక్షణ గలవారమై మనం అందరం కూడా ముందుకు కొనసాగుటకు ప్రయత్నిద్దాం మరి సిలువ చెంత చేరిన మరియా అను పేరు గల వారిలో ఈమె మూడవ మహిళ మగ్దలేనే మరియా ఈమె మగ్దల్ పట్టణ వాసి ఈ మగ్దల్ కపన్నహోమ్నకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈమె పేరు మరియా ఊరి పేరు మగ్దల్ కనుక మగ్దలేనే మరియాను నామము సార్థకమైంది ఈమె ప్రభువును ఎంతో భక్తితో ప్రేమించింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఈమె ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి వాటిని గురించి ధ్యానిద్దాం ఆమె విశ్వాసముతో స్వస్థత పొందింది లూకా సువార్త ఎనిమిది రెండులో మనకి విషయం తెలుస్తుంది ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియా అంటూ ఈమెను గూర్చి భక్తుడు పరిచయం చేశాడు ఈమె విశ్వాసం ద్వారా స్వస్థత పొందింది ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ స్వస్థత ఉంటుంది మరి ఎక్కడ విశ్వాసం ఉండదో అక్కడ స్వస్థత ఉండదు యేసు వారి విశ్వాసంను చూచి వారిని స్వస్థపరచను అని దేవుని వాక్యము ప్రబోధిస్తుంది నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని కొందరితో అమ్మా నీ విశ్వాసం గొప్పది అని ఇంకొందరితో యేసు చెప్పాడు మన విశ్వాస పరిమాణంను బట్టి దేవుడు మనకు స్వస్థతను ప్రసాదిస్తాడు ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు మరి విశ్వాసం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలుగుతాం రెండవదిగా ఆమె ప్రేమతో ప్రభువుకు ఉపచారం చేసింది లూకాసు వార్త ఎనిమిది మూడులో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయిచూ వచ్చిరి ఈమె ప్రభువును మిక్కిలుగా ప్రేమించింది ఈ ప్రేమకు కారణం ఆమెలోని ఏడు దయ్యములు వదిలిపోవటమే ఒక్క దయ్యం ఉంటేనే మనుషులు భరించలేరు అలాంటిది ఏడు దయ్యములను ఈమె ఎలా భరించగలిగిందో అందుకే ఈమెకు ఏ సేడల ఎంతో వాత్సల్యం ఏర్పడింది ప్రేమ ఉపచారానికి దారితీస్తుంది మరి నూతన నిబంధనలో పరిచారకులు అని సంఘ పెద్దలు పిలువబడేవారు ఆధ్యాత్మిక పరిచర్య చేయి కుమార్తెగా మరియ రూపొందించబడింది ఆ కారణాన ఆమెను మనం ప్రేమ మరియమ్మ అని పిలుస్తాం మరి ఈమె మూడవదిగా ధనముతో ప్రభువుని ప్రేమించింది ఇంతకుముందు చదువుకున్న వాక్యం ద్వారా తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయచూ వచ్చిరి మరియా యొన్న సుజన్న ఇలా ఎందరో స్త్రీలు ధనముతో ప్రభుని సేవించారు దేవుడు కొంతమందికి ధనాన్ని ఇస్తాడు ఆ ధనమును కొందరు వారి విలాసాలకు వాడుకుంటారు మరికొందరు దేవుని మహిమార్థమై వాడతారు మరి సంబంధమైన వాటి కొరకు కొందరు ఖర్చు చేస్తే దైవికమైన వాటి కొరకు మరికొందరు ఖర్చు చేస్తారు నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని దేవుని వాక్యము ప్రబోధిస్తుంది ఒకటవ తిమోతి ఆరు పదిలో మగ్ధలేని మరియ దీనికి భిన్నంగా ప్రవర్తించింది ఆమెకు ధనము కన్నా దానిని ప్రసాదించిన దాత మిన్నయని భావించింది అందుకే ఆయన సేవార్థం ఆ ధనమును వినియోగించింది యేసు దగ్గర ఈ లోక సంబంధమైనవి ఏవీ కూడా లేవు ఆయన శిష్యులు కూడా తమకున్నదంతా విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళేవారు వారు తమ పోషణార్థం అద్భుతాలు చేయలేదు వారు ఎక్కడ కూడా చందాలు పట్టలేదు వారికి సహాయం చేయదలుచుకున్న వారిచ్చిన దానితో తమ జీవితాన్ని వాళ్ళు సాగించేవాళ్ళు మరి ఇంకొక విషయంగా ఈమె ధైర్యముతో సిలువ దగ్గర నిలిచింది ఆనాటి ధనవంతులలో ఒక ధనవంతురాలుగా ఈమె పరిగణింపబడినప్పటికీ ఆ ధనం వలన లేక పలుకుబడి వలన ఈమె సిలువ చెంతకు రాలేదు కానీ తన రక్షకుని మీద ఉన్న ప్రేమ వల్ల ఆమెను సిలువ చెంత నిలువబడేలా చేసింది అక్కడ నిలవబడుటకు నిజంగా ఎంతో ధైర్యం కావాలి కొన్నిసార్లు ప్రాణానికి హాని కలుగుతుంది అయినా పర్వాలేదు తన రక్షకుని దగ్గర ఆ మోక్ష ప్రదాత దగ్గర నిలవబడుట ఆమె గొప్ప భా భాగ్యంగా ఆమె భావించింది మరి యేసు శిష్యులలో ఒక్క యోహాను మాత్రమే సిలువ చెంత ఉన్నాడు తక్కిన వారందరూ కూడా స్త్రీలే అందుకే ఈ మహిళలు గొప్ప ధైర్యశాలులు అని మనం చెప్పుకున్నాం మరి పేతుడు భక్తుడు ఎన్నో ప్రగల్భాలు పలికినప్పటికి కూడా శిలువకు దూరంగా నిలిచిపోతే ఈ తల్లి సిలువకు సమీపస్థురాలైంది చాలాసార్లు మహిళల అబలులని బలహీనులని తలుస్తుంటాం అలాంటి బలహీనులే బలమును పొంది శిలువ చెంత నిలబడుట నిజంగా గొప్ప విశేషం మరి ఆమె పునరుద్ధాన ప్రత్యక్షతను కూడా పొందింది ఇది యోహాను సువార్త ఇరవై అధ్యాయం పదహారో వచనంలో మనకు తెలుస్తుంది యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచెను ఆ మాటకు బోధకుడని అర్థం మరి యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు వెళ్ళలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా ఆయన యుద్ధకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమని మరియకు చెప్తారు కాబట్టి మగ్ధలేని మరియ విశ్వాసంతో స్వస్థత పొందింది ఆమె ప్రేమతో ప్రభువుకు ఉపచారం చేసింది ఆమె ధనముతో ప్రభువుని సేవించింది ఆమె ధైర్యంతో సిలువ దగ్గర నిలిచింది అంతేకాదు ఈమె పునరుద్ధాన ప్రత్యక్షతను కూడా పొందింది ఈమె జీవితంలో ఈ అనుభవము ఎంతో మహోన్నతమైనది ఎందుకంటే పునరుద్ధానుడైన తర్వాత మన ప్రభువు పదకొండు పర్యాయంలో ప్రత్యక్షమయ్యారు అందులో ఇది మొట్టమొదటిది యేసుప్రభు చనిపోయి సజీవంగా లేచిన పిదప మొదటిసారిగా ఆయనను చూసింది మగ్ధలేనే మరియయే ఆయన మొట్టమొదటిసారిగా తన తల్లి కానీ తన శిష్యుల ఎవరికి కానీ కనిపించకుండా ఈమెకు కనిపించడం మనకు కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ తక్కువ తెలిసి నమ్మకం బలహీనంగా ఉండి ప్రేమ మాత్రము బలంగా ఉన్న ఆ స్త్రీ పైన ఆయనకు జాలి కలిగిన కారణంగా ఆమెకు ఆయన మొదట కనిపించి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రియమైన స్నేహితులారా మనం ధ్యానించిన ఈ మరేల వలె దేవుని ఎందు ప్రేమ నిరీక్షణ విశ్వాసం కలిగి జీవించటకు నుండి కలిగే జ్ఞానాన్ని అనుసరిస్తూ మన మాటల్లో కృపగల ఉపదేశంను ఉండునట్లు సహాయం చేయమని దేవాది దేవుణ్ణి కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను వైజ్ ఉమెన్ సీజన్ టూ కార్యక్రమమునందు వాక్య సందేశాన్ని అందించిన దైవజనులకు నీ స్వరం యాజమాన్యము పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియచేయుచున్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబమును మీ పరిచర్యను బహుగా దీవించి కాపాడునుగాక ఎమెన్